లాస్ట్ క్లాస్లో మనం ఏఎం మాడ్యులేటర్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో ఫేజ్ షిఫ్ట్ మెథడ్. ఫేజ్ షిఫ్ట్ మెథడ్ ఆర్ ఫేజింగ్ మెథడ్. ఈ ఫేజ్ షిఫ్ట్ మెథడ్లో బ్లాక్ డయాగ్రామ్లో మనం ఫస్ట్ ఇక్కడ ఆడియో ఇన్పుట్ అప్లై చేస్తున్నాం. మాడ్యులేటర్స్ రెండు తీసుకుంటాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఏఎం మాడ్యులేటర్స్, అవి టూ సర్క్యూట్స్ తీసుకున్నాం. బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్ వన్, మాడ్యులేటర్ టూ. ఈ మాడ్యులేటర్స్ మనం టూ మాడ్యులేటర్స్కి 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది. త్రూ క్రిస్టల్ ఆసిలేటర్ ద్వారా మనకి మాడ్యులేటర్ ఈ మాడ్యులేటర్కి మనం 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఇచ్చి ఈ రెండు అవుట్పుట్స్ మనం ఇక్కడ సమ్మింగ్ యాంప్లిఫైయర్కి ఇస్తాం. ఇక్కడ సమ్మై మొత్తం మీకు లీనియర్ పవర్ యాంప్లిఫైయర్ సర్క్యూట్కి ఇస్తాము. ఈ పవర్ యాంప్లిఫైయర్ అనేది మనకు వచ్చిన అవుట్పుట్ని యాంప్లిఫై చేసి మ్యాచింగ్ నెట్వర్క్కి ఇస్తుంది. ఫైనల్గా మనకి ఏరియల్కి ప్రొడ్యూస్ అవుతుంది. ఫేజ్ మెథడ్, ఫేజ్ షిఫ్ట్ మెథడ్ కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ తీసుకుంటాం. టూ మాడ్యులేటర్స్కి మనం 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ తీసుకుంటాం. ఇది మాడ్యులేటర్ టూకి 90 డిగ్రీస్, మాడ్యులేటర్ వన్కి 90 డిగ్రీస్. ఈ మాడ్యులేటర్స్కి మనం ఫస్ట్ ఆసిలేటర్ సర్క్యూట్ ద్వారా కదా మనం ఇన్పుట్ అనేది ఇచ్చేది బేస్కి, కాబట్టి ఆసిలేటర్ సర్క్యూట్ ద్వారా మనకి టూ మాడ్యులేటర్స్కి మనకి ఇన్పుట్ సప్లై ఇస్తాం. ఈ ఇన్పుట్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఆసిలేటర్ ద్వారా మాడ్యులేటర్ వన్కి, మాడ్యులేటర్ టూకి ప్రొడ్యూస్ అవుతుంది. ఫేజ్ షిఫ్ట్ మాత్రం 90 డిగ్రీస్. ఫైనల్గా ఇక్కడ యాడ్ అయ్యి అంటే లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అండ్ అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ దీస్ టూ ఆర్ యాడింగ్ టు ది సమ్మింగ్ యాంప్లిఫైయర్. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ అనేది సమ్మింగ్ యాంప్లిఫైయర్ ఫైనల్ అవుట్పుట్ వోల్టేజ్ గివ్స్ ది లీనియర్ పవర్ యాంప్లిఫైయర్. ఈ పవర్ యాంప్లిఫైయర్లో మీకు మ్యాక్సిమం పవర్ని యాంప్లిఫై చేసి మీకు మ్యాచింగ్ నెట్వర్క్కి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫేజ్ షిఫ్ట్ మెథడ్. ఫిగర్ చూడండి. సప్రెస్డ్ క్యారియర్ ట్రాన్స్మిటర్ యూజింగ్ ఫేజ్ షిఫ్ట్ మెథడ్ అప్టైన్ క్యాన్సిలేషన్ ఆఫ్ సైడ్ బ్యాండ్స్. అంటే ఇక్కడ లోయర్ సైడ్ బ్యాండు అప్పర్ సైడ్ బ్యాండు ఈచ్ వన్ తీసుకుంటాం, కాబట్టి ఒక్కో దాని నుంచి ఒక్కో సైడ్ బ్యాండ్ తీసుకుంటాం, కాబట్టి అనదర్ వన్ అనేది క్యాన్సిలేట్ చేస్తాం. ఫిగర్ షోసే, ఇప్పుడు మనం చెప్పుకునే డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఫిగర్ గురించి ఎక్స్ప్లెనేషన్. ఫిగర్ షోసే డిఫరెంట్ మీన్స్ ఆఫ్ అప్టైనింగ్ యాన్ SSB-SC. అంటే SSB అంటే సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెషన్ క్యారియర్, సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్. ది సర్క్యూట్ డజ్ నాట్ హ్యావ్ ఎనీ సైడ్ బ్యాండ్ ఫిల్టర్ అండ్ ది ప్రైమరీ మాడ్యులేషన్ కెన్ బి డన్ ఎట్ ది ట్రాన్స్మిటింగ్ ఫ్రీక్వెన్సీ యూజింగ్ ఫేజ్ షిఫ్ట్ మెథడ్. క్యాన్సిలేషన్ టు ఎలిమినేట్ ది క్యారియర్ అండ్ అన్వాంటెడ్ సైడ్ బ్యాండ్స్. క్యాన్సిలేషన్ టు ఎలిమినేట్ ది క్యారియర్ అండ్ అన్వాంటెడ్ సైడ్ బ్యాండ్. ఎజ్యూమ్ సైన్సోడియల్ క్యారియర్ ఫర్ బోత్ ది సైన్సోడియల్ సిగ్నల్స్ ఫర్ బోత్ ది క్యారియర్ అండ్ మాడ్యులేషన్ అండ్ ది సర్క్యూట్ ప్రొడ్యూసెస్ ది లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. ఈ సైన్సోడియల్ సిగ్నల్స్ ఫర్ ది బోత్ ది క్యారియర్ అండ్ మాడ్యులేషన్ అండ్ ది సర్క్యూట్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. దట్ ఈజ్ ELSF. LSF మీన్స్ లోయర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు EL మ్యాక్సిమమ్ ఇంటూ కాస్ ωc మైనస్ ωm ఇంటూ టీ. ది స్టాండర్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిఫై ది డిఫరెన్స్ ఆఫ్ టూ యాంగిల్స్. ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్ కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఈ ఫార్ములాని మనం ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తే ELSF ఈక్వల్ టు EL మ్యాక్సిమమ్ ఇంటూ కాస్ ωc t, ఏ ప్లస్లో ωc t, బి ప్లస్లో ωm t పెడతాం. కాబట్టి కాస్ ωc t ఇంటూ కాస్ ωm t ప్లస్ సైన్ ωc t ఇంటూ సైన్ ωm t. ఫైనల్గా దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ELSF ఈక్వల్ టు EL మ్యాక్సిమమ్ కాస్ ωc t కాస్ ωm t ప్లస్ ఇక్కడ సైన్ ωc t ప్లస్లో కాస్ ωc t మైనస్ 90 డిగ్రీస్. అంటే కాస్ 90 మైనస్ θ ఈక్వల్ టు సైన్ తేటా, కాబట్టి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. అలాగే సైన్ తేటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ θ. అంటే ωc t మైనస్ 5/2, ωm t మైనస్ 5/2. నెక్స్ట్ ది ఫస్ట్ టర్మ్ ఆన్ ది ఈక్వేషన్ 3 ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ మాడ్యులేటర్ 1 విచ్ మల్టిప్లైస్ టూ అన్షిఫ్టెడ్ సిగ్నల్స్. ది సెకండ్ టర్మ్ ఈజ్ ది రిజల్ట్ బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్ విచ్ మల్టిప్లైస్ ది టూ సిగ్నల్ ఈచ్ షిఫ్టెడ్ బై 90 డిగ్రీస్. ది ఫేజ్ షిఫ్టింగ్ నెట్వర్క్ ఫర్ ది బేస్ బ్యాండ్ సిగ్నల్ మస్ట్ యాక్యురేట్లీ ప్రొవైడెడ్ ఏ కాన్స్టెంట్ 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఓవర్ ఏ వైడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్. అంటే మీకు ఇక్కడ ఫేజ్ షిఫ్ట్ అనేది కాస్ ωc t మైనస్ 5/2,
cos omega mt minus 5 by 2. కాబట్టి ఇక్కడ 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ మీకు తెలుస్తుంది క్లియర్గా. ఫేస్ షిఫ్ట్ మెథడ్లో మనకు 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ కాబట్టి. నెక్స్ట్ ది క్యారియర్ సిగ్నల్ ఈజ్ క్యాన్సిల్డ్ అవుట్ ఇన్ ది సర్క్యూట్ బై ది బోత్ ఆఫ్ ది బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్ అండ్ ది అన్వాంటెడ్ సైడ్ బ్యాండ్స్ క్యాన్సిల్ ఎట్ ది అవుట్పుట్స్ ఆఫ్ ది సమ్మింగ్ యాంప్లిఫైర్. ఈ సమ్మింగ్ యాంప్లిఫైర్లో మీకు బోత్ ఆఫ్ ది బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్స్, బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్ వన్ నుంచి వచ్చిన అవుట్పుట్, బ్యాలెన్స్డ్ మాడ్యులేటర్ అవుట్పుట్ నుంచి వచ్చిన అవుట్పుట్, అందులో ఉన్న మీకు సమ్మింగ్ యాంప్లిఫైర్లో సమ్ అయ్యి ఆ ఫైనల్ సమ్ అయినాక ఫైనల్ అవుట్పుట్లో నుంచి అన్వాంటెడ్ సైడ్ బ్యాండ్స్ క్యాన్సిల్ అయ్యి ఎట్ ది అవుట్పుట్ ఆఫ్ ది సమ్మింగ్ యాంప్లిఫైర్కి వస్తుంది. అప్పుడు అప్పర్ సైడ్ బ్యాండ్ ఎంత ఉంటే USB ఈక్వల్ EU మ్యాక్సిమం కాస్ ఒమేగా సి మైనస్ ఒమేగా ఎం ఇంటూ టి. ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ కాస్ ఒమేగా సి ప్లస్ ఒమేగా ఎంటి. ఫైనల్గా మీకు కాస్ ఒమేగా ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇంతటితో మీకు ఫేస్ షిఫ్ట్ మెథడ్, దీన్నే సింగిల్ సప్రెస్డ్ క్యారియర్ అన్నా ఫేజింగ్ మెథడ్ అన్నా ఏదైనా ఇదే మీకు ఫేస్ షిఫ్ట్. సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ అన్నా ఎలా అడిగినా సరే మనము ఈ ఫేస్ షిఫ్ట్ మెథడ్ ఆర్ ఫేజ్ మెథడ్ రాయాలి ఎగ్జాంపుల్. దీంతో మీకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. మనకి ఈ యూనిట్లో ఏం నేర్చుకున్నాం, ఫస్ట్ నీడ్ ఫర్ మాడ్యులేషను, టైప్స్ ఆఫ్ మాడ్యులేషను, ఫస్ట్ ది ఎస్ఏ క్వశ్చన్ ఏఎం వేవ్ ఈక్వేషను, నెక్స్ట్ పవర్ రిలేషన్స్ ఇన్ ఏఎం వేవ్, నెక్స్ట్ ఏఎం మాడ్యులేటర్ అండ్ ఫేస్ షిఫ్ట్ మెథడ్. ఈ టాపిక్స్తో మీకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది.